కృపావాక్య వింటున్నా ప్రియమైన పిల్లలకి, శ్రేష్టమైన నామంలో దేవుని కృపలో ఎంతమంది వాక్యం వింటున్నారో పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని కృపావాక్యం వింటూ గ్రహించే జ్ఞానము కావాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన, మహిమ కలిగిన మాటలు ప్రభువా, నిశ్చిత్తము కలిగిన మాటలు నాయన, మా నోట ఉంచండి, మా హృదయంలో ఉంచండి నాయన, మా స్వరాన్ని మా పెదవులు వాడుకొనండి ప్రభువా. కృపావాక్యం వింటున్న పిల్లలు ప్రభు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంతమంది ప్రభువా అయ్యా లోబడి నీ కొరకు ఎదురు చూడాలని ఆశపడుతున్నారు, అట్టి వారందరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా, వారిని బలపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సహాయం కొరకు ఎదురు చూసేవారికి మీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మొదటి కొరింథీ 2:9 నుండి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మరి ఎంత గొప్ప మాట అంటే, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, హృదయానికి గోచరము కాలేదు కదా. దేవుని పిల్లలకి దేవుడు ఏమి ఏర్పాటు చేసి ఉంచాడో, ఏమి చెప్పాడో, ఏమి సిద్ధపరిచాడో ఏ మనుషులకి తెలియదట. హృదయానికి గోచరం కాలా, వారు మనస్సుకి అర్థం కాలా, కంటికి కనబడలా. అయితే పౌలు గారైతే ధైర్యంగా చెబుతున్నాడు, ఎవరికి అర్థం కాలేదు మనుషులనే వాళ్ళకి, మరి దేవుని చిత్తము నడవని వారికి దేవుడిచ్చే కృపలు, దేవుడిచ్చే సహాయము మనుషులుగా ఆలోచిస్తే మనకైతే అని రాశాడు. పౌలు గారితో సమానముగా ఎంచుకోవటానికి మనం సరిపోం, కానీ ఆయన మనకైతే అన్న మాట ఎంతమందికి ఆయన గారున్న స్థితిలో, ఆయన ఉన్న స్థానంలో ఉండి మనకైతే అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అంటున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏమిస్తాడో, ఎలా నడిపిస్తాడో పొందిన వారికి, దేవునితో నడిచే వారికి ఏమి బహుమానమో, ఇలాగా ఒక్కొక్కరికి ఒక విధమైన పరిస్థితులు, బహుమానములు, వరాలు, ఫలాలు. వరాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి అలాగ ఉండే వరాలు కాదు. ఇక్కడ ఆయన ఇచ్చే అటువంటి గిఫ్టులు పరలోక సంబంధమైన పిల్లలకి ఏమిస్తాడంటే, సేవకుడు గెలిచి ప్రభుతో నడిచిన ఎడల, ప్రభు చిత్తము నెరవేర్చిన ఎడల వాడబారని మహిమ కిరీటం ఇస్తాడని లేఖన ఉంది. ఎవరికిస్తారు అది? ఆ మాట విడిగా విమర్శగా రాయకుండా ఇందులో మనకైతే మన దేవుడిచ్చే ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఏమిస్తాడు అనేది, ఏమిస్తాడు నీకు అది. నీవు నేను దేవుని పని చేస్తున్నాం, మరి మీరు వాక్యం వింటున్నారు, నా కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో
నా కొరకు దేవుడు ఇవ్వటానికి ఏది సిద్ధముగా ఉంచాడో అని కనిపెట్టుకొని ఎదురు చూసే గుంపులో మనము ఉన్నామా అని పరీక్షించుకోవాలి. మొదటి వాక్యం వినాలి, ఆ తర్వాత అనుసరించాలి. అనుసరించితే ఈ వాక్యముని జీవాహారమును నువ్వు తింటావు. తినినప్పుడు నీకు శక్తిని బలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంతేకాక విజ్ఞాపన చేసే గుంపు కొందరు భూలోకంలో విజ్ఞాపన చేస్తే ఆయన అంటున్నాడు కదా, విజ్ఞాపన చేసిన వారికి వారి పిల్లలకి వారి కుటుంబానికి దీవెనకరముగా మార్చుతాను అని చెప్పాడు. ఎక్కువ ఆయురారోగ్యములు ఆయుష్యస్తాడట, వారి కుటుంబానికి వారి పిల్లలకి ఆశీర్వాదాలు ఇస్తాడట. ఇలా ఒక్కొక్క గిఫ్టు పరలోకములో ఉన్నాయి. పరలోకములో ఒక్కొక్కరు ఒక పని చేయాలి. చనిపోయిన వారు అలాగే ఒక మూలన కూర్చొని ఉండటం కాదు. చనిపోయి పరలోకం వెళ్ళాము అన్న వారికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. వారు ఏ పని అప్పగించాలో, ఏ పని చేయాలో అది దేవుడికే తెలుసు. ఆ పనులు అప్పగిస్తాడు. బైబిల్ను బట్టి చూస్తే ఏలియా, మోషే వాళ్ళిద్దరూ చనిపోయి ఏం పని చేస్తున్నారు అని అంటే బైబిల్లో ఉంది, ఒక బలిపీఠం మీద అగ్నితో చేయబడిన బలిపీఠం మీద, ఆ బలిపీఠంలో ఒక ఒలీవ తైలం, అభిషేకించే తైలం, పరిశుద్ధాత్మ శక్తినిచ్చే తైలం ఉందట. అది పరలోకములో ఉంది. భూలోకములో తైలం లాంటిదే కాదు. అయితే వాళ్ళిద్దరూ కలిసి రాత్రి పగలు కూడా ప్రార్థనా పరులకి దేవుని ఆత్మ శక్తి అందించడానికి ఆ తైలాన్ని పోయాలట. ప్రతిరోజు రాత్రి పగలు వాళ్ళకి అప్పగించిన పని దేవుని జీవగ్రంథంలో ఉంది మాట. ఏలియాకి మోషాకి ఆ పని అప్పగించారు. భూలోకములో మనుషులు ఎవరికి అవకాశము ఆదరణ కావాలో యేసు ప్రభువుని ఆదరించడానికి బలపరచడానికి మోషే ఏలియాలు వచ్చారు భూలోకానికి. మీ అందరు చదివారు కదా గ్రంథాన్ని. మోషే ఏలియాలు ఎక్కడికి వచ్చారు అంటే యేసు ప్రభువారు ఒలీవల కొండకి ముగ్గురు వ్యక్తులను తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మేఘం ఒకటి వారిని కమ్మినట్టు, వారు వీరికి కనిపించినట్టుగా మత్తు మగుత్తుగా ఉండట్టు, అలాగ మేఘమండలము చూస్తూ వారు పడిపోయారు. వారు యేసుతో మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకొని వారు అంతర్ధానం అయిపోయినట్టుగా మరి ఇందులో రాయబడి ఉంది. వాళ్ళ ఉద్యోగం ఏంటి? దేవుని పిల్లల్ని బలపరచటానికి, దేవుని పిల్లలకి ఆత్మశక్తిని పంపడానికి, దేవుని పిల్లలకి ఆత్మవాక్యమును అందించటానికి అక్కడ అభిషేకించబడిన తైలము ఆ కొమ్ములలో పోస్తూ ఉండాలట. ఎప్పుడు దివారాత్రుల్లో ఆ పని చేయాలట. అలాగే భూలోకములో ఎవరు ఆయన కొరకు నమ్మకముగా పనిచేస్తున్నారో వారిని వారి పనులలో వారిని వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు తన్ను ప్రేమించు వారికి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఉన్నాయి బైబిల్లో కొన్ని గిఫ్టులు ఉన్నాయి. అలాగని రాజుల కొరకును యాజకుల కొరకును విజ్ఞాపన చేయండి అని బైబిల్లో రాసి ఉంది. రాజుల కొరకు మరి యాజకుల కొరకు విజ్ఞాపనలు చేస్తే, సంఘము కొరకు చేస్తే నాకేమొస్తుంది? నేను చిన్నతనం అప్పుడు అలాగనుకునేదాన్ని.
వాళ్ళ కోసం చేస్తే నాకేమొస్తుంది? నాకేం మేలు? వీళ్ళ కోసం చేస్తే నాకేం మేలు? ఇలాగా అనుకునేదాన్ని, తెలియనితనం, చిన్నతనం. కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ప్రభు అప్పగించిన పనిని చేయటానికి నేను సిద్ధపడి ఉండాలని ఆశిస్తున్నా. ఇప్పుడైతే ప్రభువా, నేను ఇది కొంతకాలం బయటికి స్వీచ్కి పిలిస్తే వాడబడ్డాను, వాక్యం చెప్పటానికి వెళ్ళాను, కొన్ని కొన్ని గ్రామాలు వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాను. అలాగని ఇప్పుడు వెళ్ళలేకపోతున్నా, బయటికి నుంచొని వాక్యం చెప్పటానికి వెళ్ళలేక ఇలాగ కూర్చొని వాక్యం చెప్తున్నా. సంఘాల్లో మనకు అప్పగిచ్చిన సంఘాల్లో పని చేస్తున్నా నేను కూర్చొని. అప్పుడు నేను ప్రభుని, ప్రభువా బయటికి అనేక మందికి వాక్యం చెప్పటానికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి టీవీ ద్వారా, ఈ ప్రార్థనా శానల ద్వారా నేను వాక్యం చెబితే అనేక మందికి ఉపయోగపడేలాగా ఉండాలయ్యా. నీవు నాకు వాక్యం అనే గనిచ్చావు, నా హృదయంలో నింపావు, కాబట్టి ఈ వాక్యం అనే గని అనేక మందికి పంచాలి అనే ఆశ దప్పిక. చర్చిలో అయితే ఏదో కొద్దిమంది ఉంటారు, పరిస్థితం 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, 70 మంది ఉండొచ్చు. అలాగా ఈ కొంతమందికే వాక్యం ఎదజల్లుతున్నాం. అలాగా ప్రార్థన ద్వారా, శానల ద్వారా అనేక మందికి ఉపయోగపడే మాటలు చెప్పాలి ఆశ నాలో దప్పికను దేవుడిచ్చి ఈ వాక్యం చెప్పిస్తున్నాడు. అంతే, నా శక్తి చేత కానీ నా బలము చేత కానీ కాదని నేను మీతో చెప్తా ఉన్నా. దేవుడు మనకేమిస్తాడు అది మనకు తెలియదని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే విజ్ఞాపనలు చేసిన వాళ్ళకి ప్రతిఫలము, గిఫ్ట్ ఏంటి అని రాసి ఉందంటే, మీకు మీ కుటుంబానికి మీరు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నారో ఆ విజ్ఞాపన చేసే పిల్లలకి 1000 ఆరోగ్యములు ఇస్తాను, మీ పిల్లలు మీ కుటుంబం క్షేమంగా ఉంటారు అని వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. అయితే ఎవరు విజ్ఞాపన చేస్తారో వారు ఆశీర్వాదము ఏంటి అంటే, వారి కుటుంబం, వారి పిల్లలు, వారి జీవితం ఆశీర్వదించబడతారు, 1000 ఆరోగ్యములు కలిగి ఉంటారు. కాబట్టి మనందరం దేవుడి సన్నిధిలో సంఘముల కొరకు, మన దేశములో, రాష్ట్రములో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో మనం అందరం విజ్ఞాపన చేయాలని నేను మీ అందరికీ మనం చేస్తా. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. వాక్యంలో ఉంది, రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థన చేయాలని ఉంది. ఖాళీగుండి ప్రభా, ఎవరైనా ఒకవేళ వాక్యం తెలిసి వృద్ధాప్యములో ఉండో, ఆరోగ్యం లేకో, మంచములో ఉండో, బయటకు తిరగలేకో ఉంటే వారు మరి ఎక్కువగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నా. మరి ఎక్కువగా ప్రార్థన చేసినట్టయితే నాకు తీరిక లేదండి, నేను దేవుడి పనే చేస్తున్నానండి అని చెప్పుకుంటా తిరిగి చాకులు చెప్పుకుంటూ తిరిగే గుంపు కన్నా దేవుడు మనకి ఎక్కువ ఆశీర్వదిస్తాడు, ఎక్కువ 1000 ఆరోగ్యాలు ఇస్తాడు, ఎక్కువగా ఆయన పని చేయాలి. విజ్ఞాపనలు చేసే బాధ్యత మరి మీరు తీసుకుంటే మంచిదని నేను మీకు ఎంతగానో ప్రేమించి చెప్తా ఉన్నా. విజ్ఞాపన చేయాలి. వాక్యం చెప్పే తలాంతు ఉంది, తప్పుకోకుండా. ఏం చేయాలంటే నిన్ను దేవుని కొరకు వాడుకోవటానికి ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ నీతో ఇద్దరు కూర్చున్నా, ఎక్కడ ఒక్కడు ఇద్దర ముగ్గురులో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, విమానంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, అక్కడ కూడా దేవుని గురించిన సువార్త వారికి అందించాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన వాక్యం అలా చెప్తుంది, నీ దీపం కదా మత్తయి సువార్తలో నీ దీపం వెలిగించాలంట. ఎక్కడుంది మత్తయి సువార్తలో 5:15 మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది
ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు సత్క్రియలు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. నాకు నేనే బాగున్నానులే, పర్వాలేదు, నాను వాక్యం అంతా వచ్చులే, నాకంతా తెలుసులే, నేను పర్వాలేదు బాగున్నాను అని అనుకొని జీవించే మృతులు లేకపోలేదు. మృతులేంటి? వాళ్ళ పేరు చచ్చిపోయారు. అది నేను బాగున్నా, నా వాక్యం బాగుంది, నేను నడిచేది బాగుంది, నేను చేసేది బాగుంది అనుకుంటూ వాళ్లకు వాళ్లే పూలదండేసుకుంటున్నారు. పూలదండేసేది ఎవరికి? చచ్చిపోయిన వాళ్ళకి. బతికుండేసుకుంటున్నారు వీళ్ళు, ఈ వర్గం. కాబట్టి ఈ పూలదండలు వేసుకున్నంత మాత్రం కాదు, కానీ వాక్యం అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. దీపస్తంభం మీద పెట్టాలి. నీ దీపం మొదటగా వెలిగించబడిందా? ఆ తర్వాత వెలిగించబడితే దీపస్తంభం మీద పెట్టాలి. వీళ్ళందరికీ వెలిగించే దీపముగా ఉండాలి. ఇంట్లో కొందరికే వెలిగించేలాగా, కొందరికి వెలిగివ్వనట్టుగా జీవించకూడదు. అది వాక్యం. వెలిగించే దీపస్తంభం మీద పెడితే వెనక కృష్ణాలు పోసి దీపాలు పెట్టేవారు, దీపస్తంభాలు ఉండేవి. వాటి మీద పెట్టితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, కరెంటు లేని కాలంలో, కరెంటు లేని కాలము మీరు చూసారా? చూడలేదేమో. ఒకవేళ చూసింటే దేవునికి స్తోత్రం. దీపస్తంభాలు చూసారా? ఆ దీపస్తంభాలు ఉండేవి, వాటి మీద దీపాలు పెట్టి అనేక మందికి వెలుగుచ్చు వారి వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెలిగి ఉండటం అంటే నీలో ఉన్న సత్యము, నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న ఆశ్చర్యకరమైన దీవెన ఆశీర్వాదాలు. ఇక్కడ ఉంది వాక్యం, ఏమనుంది? 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ఏం చేయాలట? హృదయం వెలిగించబడింది. వెలుగు ఎవరికి ప్రకాశించాలి? చీకటిలో ఉన్నవారికి, దేవుని సన్నిధికి వచ్చేవారికి, దేవుని సంఘానికి వచ్చేవారికి నువ్వు వెలుగై ఉండాలి. నీ క్రియలు వెలుగై ఉండాలి, నీ మాటలు వెలుగై ఉండాలి. అప్పుడే నీలో ఉన్న వెలుగు అనేక మంది చూసి వారు దేవుని మహిమపరుస్తారట. అక్కడ ఆ మాట, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీకు ఒక వెలుగు ఉంది, దేవుడిచ్చాడు. ప్రార్థిస్తున్న నీకు ఒక వెలుగు ఉంది, ఒక దీపం ఉంది, ఒక దివిటి ఉంది, ఒక బ్యాటరీ లైట్ ఉంది. ఆ లైటు ఎంతమందికి ఇచ్చాడు దేవుడు? ప్రత్యక్షంగా చూసి ఉండాలి. చూశా నేను, నా చేతికి ఒక టాక్సీ లైటు పెద్దది, నా రెండు చేతులతో పట్టుకునే అంత టాక్సీ లైట్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చాడు నాకు ఒక తోట అప్పగిచ్చాడు. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు, తోటలకి చెట్లకి నీళ్లు పెడుతున్నప్పుడు ఆ బ్యాటరీ లైటు వేసుకొని వెళ్ళమన్నాడు. దేవుడే కదా ఆ తోటలు అనగా సంఘము. ఈ సంఘానికి వాక్యం అనే నీరు కట్టమని చెప్పాడు. దేవుడిచ్చిన మాటలు ఇవి, ఎన్నడూ చెరిగిపోయాయి కాదు, చెదిరిపోయాయి కాదు. దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నీకు బ్యాటరీ లైట్ ఇచ్చాడా? నీ దీపం వెలిగించాడా? రుజువు కావాలి. నీ దీపానికి ఆరిపోకుండా దేవుని యొక్క తైలము, దేవుని శక్తి నీకు ఇస్తున్నాడా? గమనించాలి. ఆ తైలం ఎప్పుడు ఇవ్వలేదో, ఎప్పుడు నువ్వు ప్రార్థించలేకపోతున్నావో, ఎందుకు ప్రార్థించలేకపోతున్నావో నీకు తెలియాలి. అప్పుడే దాన్ని వివరంగా, ఘనంగా, మహిమగా చేయగలవు, తిరిగి మరలా పొందుకోగలవు. అందుకని వాక్యం సెలవిస్తుంది,
ప్రియమైన పిల్లలారా, దేవుని చేత వాడబడే ప్రతి పిల్లలకి దేవుని ఆత్మశక్తిని దేవుడిస్తాడు. మొదటగా నీవు వెలిగించబడాలి, ఆ తర్వాత నీ భాష తీరు, నీ మాట తీరు, నీ క్రియలు అనేక మందికి వెలుగుదారిగా కనపడాలి. ఆ వెలుగుదారిలో నడిచే పిల్లలకి నిన్ను గూర్చి వారు దేవుని మహిమపరచాలి. ప్రభువా, నేను అంటాను ఏలియా ప్రభువా అగ్నిలాంటి వాడంటయ్యా, నిజంగా ఆ అగ్ని వలే ఉండి ఆ యొక్క యజ్బేలుని జయించాడయ్యా, నీకు స్తోత్రం అంట నేను. ఎందుకు, ఆయన మహానుభావుడు, మహాశక్తివంతుడు, బలవంతుడు కనుక ఆ గొప్ప కార్యాలు చేశాడయ్యా. నేనైతే నీ దగ్గర ఏ కార్యాలు చేయలేకపోతున్నా అని ఆయన చేసిన క్రియలను తండ్రి దగ్గర గణపరుస్తున్నా. ఆ మాట చెబుతున్నాడు, ఈ మాట, ఆ మాట దీనికి అర్థం ఏమంటున్నాడంటే, వారి ఎదుట చూడు మీ తండ్రిని, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. నువ్వే చీకటిగా ఉండి చీకటి క్రియలు చేస్తే దేవుని వెలుగుని చూడలేవు, దేవుని మహిమను పొందలేవు, నువ్వు అనేక మందికి వెలుగుగా కనపడవు, అనేక మందికి దారి చూపేలాగా కనపడవు. అప్పుడు నీ వెలుగు ప్రకాశిస్తూ చూసి, వెలుగు లేకుండానే వెలుగేవాణి ప్రకాశిస్తూ చూసి మనుషులందరూ ఎలా దేవుని మహిమపరుస్తారు? అదే ఈరోజు అడుగుతున్నాడు దేవుడు. అందుకేనా ఆయన అంటున్నాడు కదా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాదు. అర్థము కాలేనన్ని బహుమానములు, గిఫ్టులు మన తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాయి. పొందుకోటానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఈ లోకంలో పేరు పొందుకుంటే చాలా, ఈ లోకంలో మర్యాదగా ఉంటే చాలా, మనుషులతో మర్యాదించబడితే, గౌరవించబడితే చాలా, మేము మా పిల్లలు మా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు అనుకునేవారు లేకపోలేదు. మన కుటుంబమే క్షేమంగా ఉంది, రాజ్యములో లోకములో ఉన్న పిల్లలు హ్యాపీగా లేరు, సంతోషంగా లేరు. అప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు మనకు కూడా ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనకు సంతోషం ఎలా ఉంటుంది? మన గ్రామం అంతా సంతోషంగా హ్యాపీగా ఉంటే, మన గ్రామంలో ప్రజలందరూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, కుటుంబాలు సంతోషంగా ఉంటే, కొట్టులు వ్యాపారాలు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉండగలం. మనము మన పిల్లలమే మన కుటుంబమే పర్వాలేదు, మన సభ్యులం సంతోషంగా ఉంటే చాలు, పుష్కలంగా ఉంటే చాలు, పుష్టిగా ఉంటే చాలు, దేవునితో గడపైనా పర్వాలేదు, ఇక దేవునికి మహిమ తేనక్కర్లేదు అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈ లోకంలో సాతాను సీరియస్ ఉందని చెప్తున్నా కదా నేను, సాతాను దేవునికే చూపించి ఈ మైదానాలన్నీ నీకు ఇస్తా, ఈ ప్రపంచాన్ని ఇస్తా అని చెప్పి సిరిని చూపించింది. ఈ సిరి దేవుని పోరాటంలో అపవాది చోటు చేసుకున్నాడు. ఒకవేళ నీవు నేను ప్రార్థన పనులు అయితే, ఉపవాసాలు కనుక ఉంటే, ఒకవేళ పనిలో ఉంటే, పని దేవుని పనిలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక మంచి పేరు వస్తున్న సమయంలో వాడు కూడా నీతో పాటు ప్రయాణం చేస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ గమ్యంలోకి వస్తాడు, నువ్వు నడిచే దారిలోకి వస్తాడు, అడ్డులు ఆటంకాలు పెట్టబోతున్నాడు. వాడు రాకపోతే మనకు భక్తి వరుస తెలియదు, తెలుసా మీకు? వాడు రావాలి మన జీవితంలోకి, వస్తే వాడు దెబ్బలేంటో తింటే అప్పుడు ప్రభువా
ఆ దెబ్బల నుంచి తప్పించి రక్షించవయ్యా. ఇక నేను ఆ స్థాయిలోకి వెళ్ళను, ఆ స్థితిలోకి వెళ్ళను, ఆ మార్గంలోకి వెళ్ళను, ఇలా నడవను అని నీవే తీర్మానం చేస్తావు. దేవుడికి మాట ఇస్తావు. దెబ్బల తెలియకపోతే తెలియనట్టే ఉంటుంది భక్తి. దేవుడు కొడతాడు కొన్ని దెబ్బలు, అపవాదికి అప్పగించటం ఇష్టం లేక నిన్ను గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు అని ఉంది. కాబట్టి దేవుడు గద్దించిన మేలు, దేవుడు శిక్షించిన మేలు, దేవుని సహాయము దొరుకుట మేలు. కాబట్టి అపవాదికి అప్పగించబడకుండా దేవుని చేత దెబ్బలు తింటే ఇనుపు రాడ్డులాగా తేలిపోతాం భక్తిలో. ఇను వంగితే వంగదు, తుంచితే తునగదు, ఇసిరెత్తే పగలదు. నీవు కూడా అలాగ తయారవుతావు. దేవుని దెబ్బలు తిన్నావా ఎప్పుడైనా? ప్రియమైన పిల్లలారా, ప్రియమైన భక్తులారా, ప్రియమైన సేవకులారా, ప్రియమైన విశ్వాసులారా, దేవునితో దెబ్బలు తింటే ఒక ఇనప రాడ్డు ఎంత స్టాండర్డ్గా ఉంటుందో అలాగ మనం భక్తిలో పడిపోకుండా కాపాడబడతాం. అట్టి భక్తి శక్తి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఆ దెబ్బలు తినకుండా ఎవరు భక్తి చేస్తారో? చెయ్యి ఊతనగా నడుస్తారే కానీ బలముగా వల్ల వారు కారు. దేవునికి దృష్టికి బలవంతులు ఎవరు? దేవుని కొరకు స్థిరులు కాదు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టరు. శ్రమలో ఎప్పుడు భక్తిలో నడుస్తున్నావో, ఎప్పుడు ఆనందంగా ఉంటున్నావో అప్పుడు అపవాదిగాడు చోటు చేసుకొని నీ సంతోషాన్ని అణగద్రొక్కటానికి వాడు వస్తాడు. తప్పుకోకుండా వాడికి దొరకకోకుండా ఉండాలంటే మన దేవుని చేత ఆయన రెక్కల చాటున మనం దాచబడాలి. దాచబడాలంటే నువ్వు పూర్తిగా దేవునికి సిలెండర్ అవ్వాలి. అప్పుడే దేవుని క్రియలు నీకు అర్థమవుతాయి. పిలిస్తే చాలదు. మనుషులు పిలిచి మనుషులు ఎన్నుకుంటారు. భూలోకంలో చాలామంది ఎన్నో సమస్యలు నేను ఎరుగుదును. మా నాన్న సేవకుడు, నేను సేవకురాలని, నేను సేవకుడును. అలాగ మా సమస్యలు నన్ను పిలిచి సేవకి అప్పగిచ్చారు, అందుకు నేను సేవకుడును. ఇలాగ నా చదువును బట్టి, అలాగ నా టాలెంట్ని బట్టి, నా కెపాసిటీని బట్టి ఇలాగ లెక్కేసుకునే వాళ్ళందరూ బూడిదలో కూర్చోవాళ్ళు. వాళ్ళు మట్టి తింటారు. ఎందుకు? దేవుని చేత పిలువబడలా, దేవుని ఏర్పాటు లేదు, దేవుని చిత్తము లేదు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుని శక్తి, దేవుని బలము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంది. ఏమనుందంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని రాశాడు. నిజంగా ఎవరైతే దైవ సేవ చేస్తున్నారో, దేవునితో నడుస్తున్నారో, ఆఖరి మాట ఏమంటున్నాడంటే, వాడబారని మహిమ కిరీటము మీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. ఇదే వాగ్దానము నాకు, నాతో దేవుడు మాట్లాడాడు. ఆయనకి నాకు మధ్యవర్తి ఎవ్వరు లేరు. ఏ టోకెన్లు లేవు, ఏ వాగ్దానాలు లేవు. పండగ తీసుకునే వాగ్దానాలు లేవు, సంవత్సరానికి తీసుకునే వాగ్దానాలు కాదు, లేకపోతే గోడ మీద కటౌట్లు చూసుకునే వాగ్దానాలు కాదు. దేవుడే స్వయంగా ఇచ్చిన వాగ్దానములు. వాడబారని మహిమ కిరీటము స్వాస్యమును కొరకు దేవుడు ఎన్నిక చేసుకోబోతున్నాడని చెప్పాడు. అలాగే మీరు కూడా దేవుని రాజ్యము కొరకు దేవుని చిత్తము ఎరిగి దేవునితో నడిచిన ఎడల తప్పుకోకుండా మీరు కూడా విజయం పొందుకొని, వాడబారని కిరీటం పొందుకొని, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టేవారుగా సిద్ధపాటు కలిగిన వారు ఉండాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపాన్ని సన్నిధి తోడుగా ఉంచి మీరు మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ మీ శ్రేష్టమైన నామంలో బలవంతులవునుగాక. మీ సన్నిధి తోడుగా ఉంచునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్. ఆమేన్.